నమస్తే అన్న, అందరికి నమస్కారం. జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు అయితే కువైట్ ప్రభుత్వం విమానానికి 35 మందిని మాత్రమే కువైట్లోకి అనుమతిస్తామని చెప్పి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానివల్ల విమాన టికెట్లకైతే భారీ డిమాండ్ అయితే పెరగడం జరిగింది. చాలా విమానయ సంస్థలు అయితే ఫిబ్రవరి 6వ తర్వాత అయితే ఈ యొక్క విమానాల రీషెడ్యూల్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో అయితే ఫిబ్రవరి 20వ తేదీ వరకు అయితే విమానాల టికెట్లు లేవని చెప్పి విమానయ సంస్థలు అలాగే ట్రావెల్ ఏజెన్సీలు అయితే ప్రకటించడం జరిగింది. దీంతో లక్షలాది మంది ప్రవాసులు కువైట్కి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఫిబ్రవరి 6వ తేదీ లోపల కువైట్కి రావాలంటే టికెట్ ధర చూసుకుంటే 850 దినార్ల నుంచి 1500 దినార్ల వరకు ఉందని చెప్పి, ఇటువంటి పరిస్థితులలో పని చేసుకుంటే పొట్ట చేత పట్టుకుని పని చేసుకునేదని కువైట్కి వచ్చే వారికి అయితే అవకాశాలు అయితే సన్నగిల్లిపోవడం జరిగిందన్న. ఫిబ్రవరి 20వ తేదీ వరకు అయితే టికెట్లన్నీ అమ్ముడుపోయాయని చెప్పి, ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఫిబ్రవరి 20 తర్వాతే టికెట్లు బుక్ చేసుకోవాలని చెప్పి ఎయిర్లైన్స్ అలాగే ట్రావెల్ ఏజెన్సీలు అయితే ప్రకటించడం జరిగింది. చాలా మంది నిపుణులు అయితే కృత్రిమ కొరత అయితే సృష్టిస్తూ ఉన్నారని చెప్పి, టికెట్లన్నీ ముందే అయిపోయాయని చెప్పి, టికెట్ల రేట్లు భారీగా పెంచుతూ ఉన్నారని చెప్పి ఎయిర్లైన్స్ కంపెనీలు అలాగే ట్రావెల్ ఏజెన్సీలపై అయితే నిపుణులు అయితే మండిపడుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారిందన్న. ఎయిర్లైన్ కంపెనీలు చెబుతున్నట్టు 20వ తేదీ వరకు సీట్లన్నీ ఫుల్ అయిపోయాయా, లేకపోతే కృత్రిమంగా కొరత సృష్టించి ఇలాగ టికెట్లు రేట్లు పెంచేదానికి ట్రై చేస్తున్నారా అనేది భవిష్యత్తులో అయితే తెలుస్తుంది. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.